ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఐయుఐ ట్రీట్మెంట్ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటూ ఉంటాం కదా, ఐయుఐ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు జరిగిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, అసలు మామూలుగా ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చే కపుల్స్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఐయుఐ ట్రీట్మెంట్ ఎవరెవరికి చేస్తాం అసలు, యాక్చువల్గా ఐయుఐ ట్రీట్మెంట్ అంటే ఒక రెండేళ్ళు మూడేళ్ళు పెళ్ళైన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఏదైనా ఒక బేసిక్ ట్రీట్మెంట్ కింద కొన్ని పరీక్షలు చేసుకుని ఆ పరీక్షలన్నీ పర్వాలేదు బాగానే ఉన్నాయంటే సింపుల్ మెథడ్లో ఐయుఐ ట్రీట్మెంట్ అనేది కొంతమందికి చేస్తూ ఉంటాం. ఐయుఐ కన్నా ముందు అసలు మందులు కూడా వాడతాము, ఒక ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు మందులు వాడచ్చు. మందుల వలన కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, రెగ్యులర్గా భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గరే ఉంటున్నారు, కానీ భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గరే ఉన్నా కూడా మూడేళ్ళు అయిపోయింది ప్రెగ్నెన్సీ రాలేదు, మందులు వాడాము సంవత్సరం పాటు మందులు వాడారు వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, ఏం చేయాలి? అప్పుడు బేసిక్గా ఒక ఐయుఐ ట్రీట్మెంట్ అనేది చెప్తాం. అంటే అది చాలా చిన్న పద్ధతి, అందులో సక్సెస్ రేట్ కూడా ఒక 10-15% ఉంటుంది, 15% ఉంటుంది దాదాపు ఒక నెలకి. అయితే ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పేషెంట్స్ చాలా హ్యాపీగా హెల్దీగా మంచిగా నవ్వుకుంటూ ఉండాలి. ఓ ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పకూడదు. ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్, ఒక 5 రోజులు మందులు వాడాల్సి ఉంటుంది, ట్యాబ్లెట్లు ఒక 2 ఇంజెక్షన్లు 3 ఇంజెక్షన్స్ కూడా ఒక్కొక్కసారి అవసరం పడితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉండగా 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు, 12వ రోజు అలాగా రెగ్యులర్గా ఒక 2-3 స్కాన్స్ తీయాల్సి ఉంటుంది. ఆ స్కాన్స్లో ఎగ్ బాగా గ్రోత్ అవుతుందా లేదా, ఓవరీలో ఎగ్ బాగుందా లేదా, లేదంటే ఎండోమెట్రియం బాగుందా లేదా చెప్తాము చూస్తాము. ఆ ఎండోమెట్రియం యూజువల్గా మనకి దాదాపుగా ఇందులో ఐయుఐ ట్రీట్మెంట్ మంచిగా సక్సెస్ అవ్వాలంటే 12 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా ఎండోమెట్రియం ఉంటే చాలా బాగుంటుంది, 14 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వస్తే సూపర్గా ఉంటుంది, 10 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వస్తే పర్వాలేదు మనం చేయొచ్చు ట్రీట్మెంట్ అనే విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఎండోమెట్రియం పెంచుకుంటూ ఎగ్స్ పెంచుకుంటూ, ఎగ్స్ పగలడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఒక టైంకి ఒక 20 మిల్లీమీటర్ల ఎగ్ సైజ్ వచ్చిన తర్వాత పగలడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ గుడ్లు పగలేలా చేసి దాని తర్వాత మంచి వీర్యకణాలను మాత్రమే హస్బెండ్ యొక్క వీర్యకణాలను తీసుకుని ఆ వీర్యకణాలని మంచిగా వాటిని మంచి న్యూట్రిషియస్ డైట్ ప్రోటీనేషియస్ డైట్ ఇచ్చి ఆ వీర్యకణాల్లో చచ్చిపోయిన వాటిని లేదంటే పనికిరాని వాటిని బాగా కదలలేని వాటిని తీసి పారేసి ఓన్లీ కదిలే వీర్యకణాలని సూపర్గా ఉన్న వీర్యకణాలని మాత్రమే సెలెక్ట్ చేసుకుని గర్భసంచి లోపల పొరలోకి, అంటే ఈ గర్భసంచి ఇది కదా, ఇది గర్భసంచి పైపొర మధ్యలో పొర లోపల పొర, ఇక్కడ ద్వారంలో నుంచి గర్భసంచి లోపల పొరలోకి ఇంజెక్షన్ చేస్తాము. అలా ఇంజెక్షన్ చేసినప్పుడు ఇక్కడ మామూలుగా మంచిగా ఉన్న వీర్యకణాలను కదా మనం ఇంజెక్ట్ చేస్తే ఆ ఇంజెక్షన్ చేసిన వీర్యకణాలు ఇటువైపు ఈ యొక్క ట్యూబ్లోకి, ఇటువైపు ఇటు ఫాలోపియన్ ట్యూబ్లోకి వెళ్తాయి. సో ఇలా ఫాలోపియన్ ట్యూబ్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క గుడ్డు అనేదాన్ని న్యాచురల్గా మనం బయట నిన్న రోజున సుమారుగా పగులుతుంది అనుకున్నప్పుడు ఒక పర్టికులర్ సైజ్ వచ్చినప్పుడు 20 మిల్లీమీటర్ సైజ్ వచ్చినప్పుడు ఈ గుడ్డును పగలడానికి ఇంజెక్షన్ ఇస్తాం. ఆ గుడ్డు పగిలిన తర్వాత ఈ యొక్క ఫెలోపియన్ ట్యూబ్స్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆ ప్రొజెక్షన్స్ అంటాం ఫెలోపియన్ ట్యూబ్స్ కి, ఆ ట్యూబ్ ఇక్కడ మనం ఎలాగైతే మనం అన్నం తినేటప్పుడు ముద్ద నోట్లో పెట్టుకుంటాం, పెన్తో రాసేటప్పుడు పెన్ పట్టుకుంటాం, వీటన్నిటికీ కూడా ఈ ఫింగర్సే మనకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఈ ఫింగర్స్ లాగే ఇక్కడ కూడా ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఫింబ్రియల్ ఎండ్స్ అంటాము. ఈ ఎండ్స్ ఈ యొక్క ఎగ్ని తీసుకుని ఇక్కడ నిలవ పెట్టుకుంటుంది. అదే టైంలో మనం ఇంజెక్షన్ చేసినప్పుడు ఈ యొక్క ఐయుఐలో ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ చేసినప్పుడు ఆ యొక్క వీర్యకణాలు వచ్చి గుడ్డు చుట్టూతో చేరుకుంటాయి. ఈ గుడ్డు చుట్టూతో ఇగో ఈ వీర్యకణాలన్నీ చేరుకున్నాయి, ఒక వీర్యకణం లోపలికి ఎంటర్ అవుతుంది, ఎంటర్ అయినాక ఇక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఐయుఐ ప్రొసీజర్ లో మనం ఫర్టిలైజేషన్ జరిగిందా లేదా నిజంగా మనకు తెలియదు, గుడ్డు విడుదలైన తర్వాత ఈ ట్యూబ్ తీసుకుందా లేదా తెలియదు, రెండూ కలిపి ఫర్టిలైజేషన్ జరిగిందా లేదా తెలియదు. ఒకవేళ జరిగిందే అనుకుందాం, జరిగిన తర్వాత విభజన జరిగిందా లేదా తెలియదు, ఇక్కడికి వచ్చి నాటుకున్నాయా లేవో తెలియదు. కానీ అన్ని బాగా జరుగుతాయి అన్న ఒక సదుద్దేశంతో మనం ఈ ట్రీట్మెంట్ లోకి ఎంటర్ అవుతాం. ఈ ట్రీట్మెంట్ మామూలుగా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అన్ని బాగున్నాయి భార్యాభర్తలకి కానీ ఏంటో అవ్వట్లేదు అన్నా కూడా ఇదే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. సో ఇది చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటారు. అంటే రెస్ట్ అంటే ఏం లేదు, మామూలుగా కొంచెం మానసికంగా టెన్షన్ లేకుండా కొద్దిగా ఆఫీస్కి వెళ్ళని వాళ్ళు హౌస్ వైఫ్స్ అయితే, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే నార్మల్ గానే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వన్స్ ఇక్కడ ప్రాసెస్ జరిగేసి ఇక్కడ మామూలుగా పిండం అనేది నాటేసుకున్నాక మీరు ఆఫీస్కి వెళ్ళినా ఒకటే, మామూలుగా రెస్ట్ తీసుకున్నా ఒకటే. ఎక్కువగా ఉదయం సాయంత్రం కూడా మీ ఇష్ట దైవానికి ప్రేయర్ చేసుకునేటప్పుడు మేము ఇలాంటి ప్రాబ్లమ్ ఉండడం వల్ల, మేము విధంగా పిల్లలు లేకపోవడం వల్ల ఐయుఐ ట్రీట్మెంట్కి వెళ్ళాము, తప్పనిసరిగా మాకు సక్సెస్ అవ్వాలి అని చెప్పి మన మనసులో ఉన్న కోరిక, అది మన
విల్ పవర్ అయినా అవ్వచ్చు, లేదు భగవంతుని శక్తి వల్ల అయినా అవ్వచ్చు, భగవంతుని వేడుకుంటే అదే మనసులో ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మనకి సక్సెస్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అలా చేయండి. అలాగే ఎక్కువ నీ వల్ల ప్రాబ్లం నీ వల్ల ప్రాబ్లం అని భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకోకుండా వాళ్ళిద్దరూ కూడా ఒక అవగాహనకు వచ్చి డెఫినెట్ గా నా భార్యకి సక్సెస్ అవుతుందని అతను అనుకోవాలి, డెఫినెట్ గా నేను మన బిడ్డను కంటానని ఏమి అనుకోవాలి, ఈ విధంగా చాలా హ్యాపీగా ఉండాలి. తర్వాత ఊరికి 10 మంది మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని ఏమి చెప్పుకునే ఏమి అవసరం లేదు. చక్కగా మంచిగా ట్రీట్మెంట్ తీసుకోండి, ఇచ్చిన మందులు కరెక్ట్ గా వాడండి, వీలుంటే నాన్ వెజిటేరియన్ మానేస్తే మంచిది, లేదు పపాయ పైనాపిల్ నల్ల ద్రాక్ష ఇలాంటివి తీసుకోకుండా ఎక్కువ తీసుకోకుండా మంచిగా మీరు ఏది కావాలంటే అది చక్కగా తిని మంచిగా ట్రీట్మెంట్ తీసుకుని మంచి మందులు వాడండి. పీరియడ్ మిస్ అయింది అనుకోండి 5 రోజుల తర్వాత యూరిన్ టెస్ట్ చేయించుకోండి. పీరియడ్ మిస్ అవ్వలేదు మామూలుగా పీరియడ్ వచ్చేసింది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఈ ట్రీట్మెంట్ తప్పనిసరిగా వదలకుండా ఒక 5 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు తీసుకోవచ్చు. యావరేజ్ గా 5 to 6 months తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ సార్లు తీసుకోకూడదు. కొన్ని కొంచెం మంచి విలేజెస్ పెద్ద పెద్ద టౌన్స్ లో వాటిలో కూడా ఇంకా ఎంతసేపు అక్కడ ఉన్న ప్రొసీజర్ ప్రకారం ఐయుఐ చేయించుకోండి. ఐయుఐ 10 సార్లు చేసి ఐయుఐ 20 సార్లు చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు ఐయుఐ 5 సార్లు సక్సెస్ అవ్వకపోతే ఇంకా అవ్వదు తొందరగా, అంత ఎక్కువ ఛాన్సెస్ ఉండవు. కాబట్టి మీరు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఎక్కడ మిస్ కాకుండా ఒక 5 సార్లు 6 సార్లు ఆ యొక్క ట్రీట్మెంట్ తీసుకుని చక్కగా మీరు మంచి రిజల్ట్ పొందండి.